చాలా మంది నేను ఒక 1-2 అవర్స్ ఇక్కడ వెయిట్ చేసి గమనిస్తే మిమ్మల్ని మీ పేరెంట్స్ వస్తే డాడీ నాకు ఫీవర్ వచ్చింది ఇంటికి వచ్చేస్తాను, లేదంటే నాకు కడుపులు వస్తుంది, నాకు ఈ ప్రాబ్లం ఉంది, సగ్గు వచ్చింది, ఏదో ఒక రీజన్ చెప్తున్నాను. నేను బాగా గమనించాను, మీ స్టాఫ్ ఎవరు అడగలే నాకు క్యాంపింగ్ వస్తాను. నేనే మీరైతే ఇక్కడ తల్లిదండ్రులకు సమస్యలు చెప్పుకుంటున్నారో ఆ చిన్న చిన్న మైనర్ హెల్త్ ప్రాబ్లం రీజన్ చెప్పి మీరు ఇంటికి వెళ్ళాలి అనేది ఆలోచన ఉందో ఆ ఆలోచన పోగొట్టడానికి ఇవాళ ఈ హెల్త్ క్యాంప్ పెట్టడం జరిగింది. ఎందుకంటే మీకు మీ తల్లిదండ్రులకు భరోసా కలిగించాలి. అరే ఇక్కడ కూడా ఒక ఆర్గనైజేషన్ కానీ ఒక హాస్పిటల్ సంబంధించిన కానీ నాకు ఏదైనా ప్రాబ్లం వస్తే నాకు సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారనే ఒక భరోసా కలిగించడానికి మాత్రమే ఇవాళ ఈ క్యాంప్ పెట్టడం జరిగింది. అంతేగాని మీకు ఏదో జబ్బులున్నాయని కాదు, మీలో కాన్ఫిడెన్స్ నమ్మకం కలిగించడానికి మాత్రం పెట్టండి. మీరేదైతే అనుకుంటున్నారో మేము ఇంటికి వెళ్ళాలి అనేది అది తీసేయాలి మీ మనసు నుంచి. మీకు ఏ సమస్య ఉన్నా మీ స్టాఫ్ దృష్టికి తీసుకురండి, లేదంటే మా నంబర్ ఇస్తాం మా దృష్టికి తీసుకురండి. ఇంకోటి సార్, ఇక్కడ నిమ్స్ హాస్పిటల్ వాళ్ళు ఉన్నారు, రీసెంట్ గా ఒక కార్పొరేట్ లెవెల్లో మన శంషాబాద్ లో పెట్టడం జరిగింది. ఈ కాలేజ్ తరఫు నుంచి మా తరఫు నుంచి ఈ నిమ్స్ ఏదైతే యాజమాన్యం కానీ డాక్టర్లు అయితే ఉన్నారో వాళ్ళకు ఒకటే చిన్న విన్నపం, ఈ కాలేజ్ నుంచి సార్ ఏదన్నా చిన్న చిన్న ప్రాబ్లం అయితే మీ హాస్పిటల్ వరకు రాకపోవచ్చు, ఏదన్నా మేబీ 100లో 1% ఎవరికైనా హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది వస్తూ ఉంటుంది. ఈ కాలేజ్ నుంచి వస్తే ఎవరైనా స్టూడెంట్స్కి హాస్పిటల్కి వస్తే మ్యాక్సిమం మీ ప్రాఫిట్ తీసేసి ఏదైతే సర్వీస్ ఛార్జ్ ఉంటుందో అది మాత్రమే తీసుకొని వాళ్ళు ట్రీట్మెంట్ చేయాల్సిందిగా ఇప్పుడు నిమ్స్ హాస్పిటల్ నుంచి డాక్టర్ విశ్వనాథ్ గారు మీ హెల్త్ సంబంధించి టైం టేబుల్ ఎలా ఉండాలి, ఎన్ని గంటలకు లేవాలి, ఏం తినాలి, ఏం తినకూడదు, ఏ ప్రాబ్లం వస్తే ఇక్కడనే కొన్ని చిట్కాలు ఉంటాయి, కొన్ని టిప్స్ ఉంటాయి, దాని ద్వారా మనం సాల్వ్ చేసుకోవచ్చు. అది తెలియకనే మనం టెన్షన్ పడతా ఉంటాం. దాని గురించి సారు సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం.